ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరం ఆరోగ్యకరంగా పోషించబడాలి అంటే పోషకాలు అనేకం కావాలి ఈ పోషకాలని రెండు రకాలుగా విభజించటం జరిగింది ఒకటి స్థూల పోషకాలు రెండు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అంటే ఇందులో నాలుగు ఉన్నాయి పిండి పదార్థాలు మాంసకుర్తులు కొవ్వు పదార్థాలు పీచు పదార్థాలు ఈ నాలుగు ఎక్కువ మొత్తంలో కావాలి కాబట్టి స్థూల పోషకాలు ఇక సూక్ష్మ పోషకాలు రెండవ రకం ఈ సూక్ష్మ పోషకాల్లో విటమిన్స్ మినరల్స్ ఈ పోషకాలు అనేవి మనకి ప్రతినిత్యం అందాలి ఎందుకు అంటే మన శరీరం అనే వాహనాన్ని మనం వాడుతున్నప్పుడు ఈ శరీరంలో ఈ స్థూల సూక్ష్మ పోషకాలు తరుగుతూ ఉంటాయి తరిగిన వాటిని తిరిగి పూరించాలి అందుకని పూరించాలి అంటే ఈ సూక్ష్మ స్థూల పోషకాలు అందే ఆహారాలు మనం తినాలి ఎందులో ఉంటాయో స్థూల సూక్ష్మ పోషకాలు ఆహారాలు ప్రధానంగా మనం తినగలిగితే రిప్లేస్మెంట్ అవుతాయి అన్నమాట ఇలాంటి ఆరోగ్యాన్ని సంరక్షించే స్థూల సూక్ష్మ పోషకాలు బాగా ఉన్న ఆహారాలు నేచర్లో మూడు ముఖ్యంగా మొట్టమొదటి స్థానం మూడిట్లో విత్తనాలు స్థూల పోషకాలని బాగా కలిగి ఉంటాయి ఏమిటి ఎండు విత్తనాలు అంటే పప్పులు నువ్వులు కొబ్బరి పుచ్చ పప్పు గుమ్మడి గింజల పప్పు ప్రొద్దు తిరుగుడు పప్పు హెంప్ సీడ్స్ అట్లాగే నట్స్ తెలుసు కదా పైనట్స్ ఇవి జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు వాల్నట్స్ ఇవన్నీ ఎండు విత్తనాలు ఇవన్నిటిలో అన్నిటికంటే ఎక్కువ మోతాదులో స్థూల పోషకాలు బాగుంటాయి పీచులు ఎక్కువ ఉంటాయి అట్లాగే మీకు ముఖ్యంగా ఇందులో చూసుకుంటే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు అన్ని సమృద్ధిగా లభిస్తాయి కాబట్టి వీటిని బాగా తినాలి వీటికి నెంబర్ వన్ స్థానం అనండి విటమిన్స్ మినరల్స్ ఇట్లాంటివి కూడా చాలా పుష్కలంగా లభిస్తాయి అన్నమాట వీటిలో అందుకని అన్నిటికంటే నెంబర్ వన్ విత్తనాల్లో ఇంకా పెసలు బొబ్బర్లు లాంటి విత్తనాలు ఇవి కూడా మాంసకృతులు పిండి పదార్థాలు గో పదార్థాలు పీచు పదార్థాలు బాగా కలిగి ఉంటాయి అంచత ఎండు విత్తనాలు ఇలాంటి విత్తనాలు ఈ రెండు రకాలుగా మనం అంటే నూనె వచ్చే విత్తనాలు నూనె రాని విత్తనాలు అన్నాం ఇక్కడ డిఫరెన్స్ చూస్తే ఇవన్నీ బాగా తీసుకోవాలి ఇవి నెంబర్ వన్ ఆహారాలు నెంబర్ టూ ఏది అంటే పండ్లు విటమిన్స్ మినరల్స్ సమృద్ధిగా మనకు అందాలి అంటే నెంబర్ టూ స్థానం పండ్లు అంటే రుచికరంగా తినగలుగుతాం పాడు చేయకుండా తినగలుగుతాం కాబట్టి సూక్ష్మ పోషకాలు ఇందులో స్థూల పోషకాలు ఉండవండి సూక్ష్మ పోషకాలు బాగా ఉంటాయి అందుకని నెంబర్ టూ స్థానం పండ్లు నెంబర్ త్రీ స్థానము ఆకుకూరలు ఆకుకూరల్లో విటమిన్స్ మినరల్స్ బాగా ఉంటాయి పండ్లకంటే ఎక్కువ ఉంటాయి కానీ మనం అంత ఎక్కువగా పండ్లు తిన్నంత రుచిగా తినలేం అందుకని మనం మూడో స్థానం ఇవ్వాలని నేను చెప్పింది ఇక్కడ రెండవ స్థానం పండ్లకు ఎక్కువ ఇవ్వండి ఎక్కువ మొత్తంలో తినగలుగుతాం ఆకుకూరలు అంత ఎక్కువ మొత్తంలో తినలేం అలవాటు కూడా తక్కువ ఉంది కాబట్టి అందుకని ఈ మూడు రకాల ఆహారాలకు మీరు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతినిత్యం కనుక వీటిని మీ లోపలికి డెబ్భై ఎనభై శాతం పంపించగలిగితే మీకు అన్ని పోషకాలు లోపం లేకుండా అందుతాయి అన్నమాట మరి వీటిని ఎప్పుడెప్పుడు ఎట్లా తీసుకోవాలి అనే విషయానికి వస్తే ఆకుకూరలను మాత్రం మధ్యాహ్న పూట ప్రతినిత్యం వండుకునే ప్రయత్నం చేయాలి ఆ వండుకునే విధానంలో శనగపప్పు గింజలు మరి సోయాపప్పు పెసరపప్పు శన కందిపప్పు ఇట్లాంటివన్నీ వేసి రోజు మధ్యాహ్న పూట వండుకుంటూ ఉండండి ఒట్టి ఆకుకూరల బదులు ఇట్లా కాంబినేషన్ ఇస్తే ఆకుకూరల టేస్ట్ కూడా బాగుంటుంది పోషకాలు కూడా బాగా వెళతాయి అందుకని ఈ పప్పులు కూడా అట్లా వాడుకుంటే మంచిది అనమాట మధ్యాహ్న పూట ఇంతకుముందు చెప్పిన నూనె వచ్చే విత్తనాలు నూనె రాని విత్తనాలు అన్నాం కదా నూనె రాని విత్తనాలు పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి వాటిని ప్రతిరోజు మీరు నానపెట్టేసి పన్నెండు గంటలు మూటగట్టి మొలకలు వచ్చేట చేసుకుని ఆ మొలకలు వచ్చిన విత్తనాల్ని పొద్దోసిడి పెట్టుకుని ప్రతిరోజు ఉదయం పూట వీటిలో కాస్త కొబ్బరి తురుము కలుపుకొని కావాలంటే సన్నగా ఉన్నవారైతే అన్ని వేరిసిపప్పులు నానపెట్టుకుని వీటిని మార్నింగ్ టైం పెట్టుకుని తినేసేసేయండి అంటే శరీరానికి స్థూల పోషకాలన్నీ రోజు మొత్తానికి కావాల్సినవి మార్నింగ్ ఈ ఆహారం ద్వారా వెళ్ళిపోతాయి అందుకని చాలా చాలా మంచి డైట్ ప్లాన్ అనమాట మార్నింగ్ ఇలాంటివి తీసుకోవటం అనేది ఇడ్లీ దోశలు ఉప్మా పెసరట్లు ఎప్పుడన్నా అకేషన్కి పది రోజులకి పదిహేను రోజులకి ఒకసారి తినండి కానీ రోజు ఇలాంటి స్థూల పోషకాలని సమృద్ధిగా పాడు చేయకుండా తినటం కొరకు ఉదయం న్యాచురల్ ఫుడ్ తినండి ఎండు విత్తనాలు ఎండు ఫ్రూట్స్ నానబెట్టేసుకోండి ప్రొద్దున నానబెడితే పొచ్చ గుమ్మడి గింజలు బాదం పప్పు జీడిపప్పు వాల్నట్స్ పిస్తా పప్పులు ఇలాంటివి ఏవైనా సరే నానపెట్టుకుంటే సాయంకాలం నానతాయి నానబెట్టిన పప్పులు అన్నేసి పెట్టుకుని కాస్త ఎండు ఫ్రూట్స్ నంచుకుంటూ తినేసి ఫ్రూట్స్ తినండి డిన్నర్లో డిన్నర్ ఫ్రూట్స్ తీసుకోవటం ఐదింటికి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగటం చాలా మంచిది అనమాట అంటే రోజు మొత్తంలో జ్యూసులు ఫ్రూట్స్ ఇవి ఎండు విత్తనాలు ఎండు ఫ్రూట్స్ ఆకుకూరలు ఇవన్నీ కలిపి ఎయిటీ పర్సెంట్ ఫుడ్ మీ లోపలికి వెళ్ళాలి అంటే ఎనభై శాతం పోషకాలు బాగా అందేస్తాయి అన్నమాట కనీసం మధ్యాహ్న పొట ఒక్కసారి మీకు ఇష్టమైన భోజనం తిన్నా ఉదయం సాయంకాలం ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్ తీసుకోండి మధ్యాహ్నం పొట ఆకుకూర తీసుకోండి దీని ద్వారా పోషకాలు మీరు అనుకున్నట్టుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అన్న వెళ్ళిపోతే బాడీ కాస్త హెల్దీగా తయారవుతుంది జబ్బులు రాకుండా రక్షించుకునే అవకాశం పెరుగుతుంది ఆయుర్దాయము పెరుగుతుంది రక్షణ వ్యవస్థ మెరుగవుతుంది అనేక లాభాలు మీరు పొందడానికి అవకాశం ఈ మంచి ఆహారాలు మీకు కలిగిస్తాయి కాబట్టి ప్రకృతిలో ఆహారాలన్నింటిలోకి వెళ్ళా మూడు గొప్ప పోషకాలున్న ఆహారాయన వీటిని మనందరం బాగా తినే ప్రాక్టీస్ చేద్దామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం